ముఖ్యంగా ఈ రోజులలో ఈ హైదరాబాదు మహానగరం అనుకుంటున్నాం కానీ మాయానగరం ఇది. ఈ మాయానగరంలో జీవించడానికి కోసం మనం పడుతున్న తపనలు ఇవి. ఎందుకంటే స్ట్రెస్ ఈ వెదరు ఈ వాతావరణంతో కూడుకున్న దానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? కాబట్టి ముఖ్యంగా ఏంటంటే నిద్ర అనేది కంపల్సరీ అవసరం, బాడీలో నీళ్ళ శాతం కంపల్సరీ అవసరం. ఈ మొటిమలకు ఒకటి, ఎర్రగా వచ్చే మొటిమలకు వేరు, నలుపుగా వచ్చే మొటిమలకు వేరు. విషముష్టి గింజలు అనేది దొరుకుతాయి. విషముష్టి గింజలను జస్ట్ తీసి అరగదీసి దాని గంధం తీసి మనం అప్లై చేయగలిగినట్టయితే మొటిమలు తెల్లార వరకే పోతాయి, లేదా ఒక 3-4 డేస్లో కంపల్సరీ పోతాయి. సైనస్ సమస్య అనేది ఒక 100 మందిలో 40 మందికి ఉన్న సమస్య ఇప్పుడు అది. కాబట్టి ఆ సైనస్ సమస్యకు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఫస్ట్ చేయవలసింది ఏంటంటే ఎల్లిపాయ విరిసి దూది చుట్టి చెవులలో నిండుగా పెట్టుకోవడం ఒకటి. నైట్ ఫ్యాన్ కిందనే డైరెక్ట్ పండుకోకపోవడం. మూడవది ఏంటంటే వాళ్ళు తినే తిండిలో ఎక్కువ మాత్రం ఏదైతే కఫంతో కూడుకున్న ఏవైతే ఉంటాయో వాటిని అవాయిడ్ చేయాలి. లేదా సొంటి చారు కానీ మిరియాల చారు కానీ నైట్ కంపల్సరీ తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. లేదు అనుకుంటే ధైర్యంగా ఉండి ఉంటే కుప్పి ఆకు రసం 3-3 చుక్కలు ముక్కలు వేసినట్టయితే 1 కేజీ కఫ్ వెళ్తుంది. వెళ్తే ఒకటేసారికి కొద్దిగా మంట మండొచ్చు, తుమ్ములు వస్తే మాత్రం 5 నిమిషాలలో ఫ్రీ అవుతారు. కాబట్టి అది మొత్తం వెళ్ళిన తర్వాత మీకు ఆ సైనస్ ప్రాబ్లం ఉండదు, హాస్పిటల్కి పోవాల్సిన అవసరం రాదు. ఓకే, ఇప్పుడు కంటి సమస్య సర్వేంద్రియం నయనం ప్రధానం అన్నారు. కాబట్టి మనకు ఎన్ని ఇంద్రియాలు మంచిగా ఉన్నప్పటికీ కూడా కళ్ళు అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఆముదం అనేది వాడుక తగ్గిపోయింది. ఆముదము అత్యంత ఉపయోగకారి మన కళ్ళకు. మీరు గూగుల్లో టెస్ట్ చూసినా మీకు దొరికేది అదే ఆముదం. మంచి ఆముదము రోజొక్క చుక్క కళ్ళల్లో వేసుకుంటే వాళ్ళు బతికి ఉన్నంత వరకు అద్దాలు పెట్టవలసిన అవసరం లేదు, రాదు. కాబట్టి ఈ రోజులలో వాళ్ళు తల్లులు తినే తిండి యొక్క ప్రభావము పిల్లల మీద పడుతుంది. ఇప్పుడు పూర్వకాలంలో తల్లులు డెలివరీ అయ్యే వరకు ఇద్దరు తినే తిండి తినబెట్టేది, కానీ ఇప్పుడు ఈ రోజులలో అంత తినే అంత లేదు. కాబట్టి వాళ్ళు చేసేది ఏంది, బిడ్డ కూడా బలహీనంగానే పుడుతుంది. కళ్ళ సమస్య కాదు, అన్ని సమస్యలతోనే పుడుతుంది. కాబట్టి మెయిన్గా ఆముదము, మన వంట ఆముదాన్ని కరెక్ట్ రోజు ఎవరైనా అందరు పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ 1 చుక్క వేసుకోవచ్చు ఒకటి. రెండవది పిప్పళ్ళు దొరుకుతుంది, పిప్పళ్ళు మోడి పిప్పలు అంటారు. ఆ పిప్పల చూర్ణం 1 చిటికెడు 1 చెంచెడు తేనె కలిపి రోజు నాకియడం ద్వారా పాయింట్ తగ్గుతుంది. మీరు కూడా వాడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్.